నాయకుడంటే నడిపించేవాడు పోటీలో గెలుపుకు పొంగిపోకుండా ఓటమికి కుంగిపోకుండా జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్దే ఓటమి నుంచి పాఠం నేర్చుకుని తప్పులను సరిదిద్దుకొని సహచరుల్లో స్ఫూర్తి నింపి తర్వాత పోటీకి జట్టును సిద్ధం చేయాల్సింది కెప్టెనే టీమిండియా పై పోరాడి ఓడి తీవ్ర నిరాశలో ఉన్న పాకిస్తాన్ జట్టు సభ్యులకు కెప్టెన్ బాబర్ అజాం నిజమైన నాయకుడుగా నిరూపించుకున్నాడు క్రీడాకారులను బాబర్ మోటివేట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది టీ వరల్డ్ కప్ లో ఆదివారం ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది చివరి ంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తున్న వారే కాకుండా టీవీల ముందు చూస్తున్న వారు కూడా టెన్షన్ పడ్డారు అయితే ఈ రెండు జట్ల క్రీడాకారులు విజయం కోసం చివరి బంతి వరకు పోరాడారు కానీ పోటీలో విజయం ఒకరినే వరిస్తుంది ఈ మ్యాచ్ లో గెలుపు భారత్ వైపు నిలిచింది దీంతో పాకిస్తాన్ క్రీడాకారులు కుంగిపోయారు మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానాన్ని కూడా నిరాశగానే వీడారు వీరిలోని బాధను గుర్తించిన కెప్టెన్ బాబర్ అజాం డ్రెస్సింగ్ రూమ్ లో క్రీడాకారుల స్ఫూర్తి నింపిన తీరును అందరూ అభినందిస్తున్నారు క్రీడాకారులంతా ఓటమి బాధలో ఉన్నా కెప్టెన్ బాబర్ అజాం కూడా బాధలో ఉన్నా తన బాధను దిగమింగుకొని జట్టు సభ్యులను తర్వాత మ్యాచ్ కు సన్నద్ధం చేసే బాధ్యతను తీసుకున్నాడు ఇండియా మ్యాచ్ లో అందరం బాగాడాం అయితే ఫలితం నిరాశపరిచినా ఓటమికి ఏ ఒక్కరు బాధ్యులు కారు బాధపడాల్సిన పనిలేదు మ్యాచ్ లో కొన్ని తప్పులు చేశాం వాటి నుంచి గుణపాఠం నేర్చుకొని తర్వాత మ్యాచ్ కు సిద్ధమవుదాం ఓడిపోయామని బాధపడితే తర్వాత లోను ఫలితం నిరాశపరుస్తుంది సమిష్టిగా మిగతా లో పోరాడదాం అందుకు మానసికంగా సిద్ధం అవుదామంటూ బాబర్ మాట్లాడిన తీరు సహచీరుల్లో ధైర్యం నింపింది